నుంచి 1974 వరకు ఈ నాలుగో ప్రణాళిక చివరి కాలంలోనే ఇందిరాగాంధీ ఇచ్చిన నినాదం ఏంటమ్మా గరీబీ హటావో మరి బెకారీ హటావో అని చెప్పినప్పుడు రాజీవ్ గాంధీ మరి జాతీయ అంశాలు ఇంకా మాట్లాడుకుని జాతీయ అంశాల్లో ప్రస్తుతం ఉన్న ఒడిశా గవర్నర్ ఎవరమ్మా ఒడిశా గవర్నర్ ఎవరు ఒడిశా యొక్క ముఖ్యమంత్రి ఎవరు ఒడిశా ముఖ్యమంత్రి ఒడిశా సీఎం ఎవరు నవీన్ పట్నాయక్ భారతదేశ చరిత్రలోనే ఒక రూపాయి జీతం తీసుకున్న ముఖ్యమంత్రి ఎవరు రెండో వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి భారతదేశంలో పూరి జగన్నాథ స్వామి ఆలయం ఎక్కడుంది भारत देश आलिव रिड्ले ताबेर प्रसिद्ध सरस चिलका सरस यह राष्ट्र ओडिशा चपंडे మరి అశోకుడికి మేఘవర్మ చరిత్ర ప్రకారం అశోకుడికి మేఘవర్మకి ఒడిశాలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరు ఏం పేరు? కళింగ యుద్ధం. ఇప్పుడు జరిగిందంటే 261 ఒకసారి నన్ను ఫాలో అవ్వనమ్మా 261 తీసుకు అంటే ఏ నది ఒడ్డునే జరిగింది అంటాడు, ఏ ప్రాంతం అంటాడు. ఆ నది పేరే మహానది. ఏ ప్రాంతం అంటే మా గౌలి అనే ప్రాంతం. గౌలి ఎవరెవరికి జరిగింది? అశోకుడికి మేఘవర్మకి. మరి అశోకుడు చేసే శిలాశాసనాలు ఎన్ని? 14. మరి అశోకుడు చేసిన 14 శిలాశాసనాల్లో అశోకుడు చేసిన కళింగ యుద్ధం ఏ శిలాశాసనం చెప్పింది అంటాడు? అదే 13వ శిలాశాసనం. 13వ శిలాశాసనం ఆ చదివితేనే మనం జాబ్ పట్టగలం, లేకపోతే వేసి మనం జాతీయ అంశాల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా యాడ్ అవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నేలలు ఏంటి? ఎర్ర నేలలు. ఆంధ్రప్రదేశ్లో చెరుకు పరిశోధన కేంద్రం ఎక్కువ 2019 కానిస్తే 2016 కానిస్తే ఫిలిమ్స్ చూసింది. ఆంధ్రప్రదేశ్లో చెరుకు పరిశోధన కేంద్రం అనకాపల్లిలో, ఆంధ్రప్రదేశ్లో పొగాకు పరిశోధన కేంద్రం రాజమండ్రి. పొగాకు బోర్డు అయితే మాత్రం గుంటూరు. ఏ ప్రాంతం అంటే లాంగ్. ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్తూపం ఏంటి? అమరావతి స్తూపం. అమరావతి స్తూపాన్ని రాజులు ఎవరు అంటారు? శాతవాహనులు. శాతవాహనులో గొప్ప రాజు ఎవరు? గౌతమికి శాతకర్ణి. గౌతమికి శాతకర్ణి అని అంటే ఏం పేరు? గౌతమి బాలశ్రీ. గౌతమి బాలశ్రీ వేసిన శాసనం పేరు ఏం పేరు? నాసిక్ శాసనం. నానాగఢ్ శాసనం వేసింది ఎవరంటాడు? ఇక నానాగఢ్ శాసనం ఎవరు? శాతవాహనులో గొప్ప రాజు ఎవరన్నా? గౌతమిపు శాతకర్ణి. శాతవాహనులో 17వ రాజు ఎవరు? హాలుడు. హాలుడు రాసిన గ్రంథం పేరు ఏం పేరు అంటే ఏం పేరు? అమ్మ జీకేలో సిలబస్లో ఉంటుంది, గ్రంథాలు రచయితలు అని ఉంటుంది. ఈ హాలుడు రాసిన గ్రంథం పేరు గాథా సప్తసతి. మరి ఆంధ్రప్రదేశ్లో లక్క బొమ్మలకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏంటి? లక్క బొమ్మలు ఏటుకొప్పాక. కొయ్యి బొమ్మలు ఎక్కడ తెలుస్తాయి? కొయ్యి బొమ్మలు ఎక్కడ? గుంటూరులో ఉంటాయి. లక్క బొమ్మలు ప్రసిద్ధి. చందనపు బొమ్మలు అయితే తిరుపతి. ఏం ఒకటి ఉండదు, నో ప్రాబ్లం. మరి ఆంధ్రప్రదేశ్లో విశాఖ సిప్పియార్డు ఇప్పుడు ఏర్పాటు చేశారు? ఎస్ఐ మెయిన్స్ 1941 విశాఖ సిప్పియార్డు. విశాఖ ఉక్కు కర్మగారం అయితే 1971. మరి 1972లో ఏమైనా వచ్చాయా భారతదేశంలో? అలా చదవాలి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, అమ్మ వన్యప్రాణి సంరక్షణ చట్టం. 1972 వరకు భారతదేశ జాతీయ జంతువు ఏంటి? సింహం. 1972 నుంచి ప్రజెంట్ వరకు భారతదేశ జాతీయ జంతువు పెద్దపుల్లి. భారతదేశంలో టైగర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి? మధ్యప్రదేశ్. ప్రస్తుతం 2018 ప్రకారం భారతదేశంలో టైగర్స్ ఎన్ని అంటాడు? 2967 అమ్మా. 2967. భారతదేశంలో టైగర్స్ని ఎన్ని సంవత్సరాలకు ఎన్ని సంవత్సరాలు లెక్కిస్తారు? ఫోర్ ఇయర్స్కి ఒకసారి లెక్కిస్తారు. మరి 2018లో లెక్కించినప్పుడు మరలా ఎప్పుడు లెక్కిస్తారు? 2022.
ప్రస్తుతం టైగర్ సంఖ్య ఎంత 2967. మరి 2018 లెక్కించినప్పుడు 2014లో గతంలో లెక్కించి ఉంటారు కదా, 2018 ప్రకారం అయితే 2226. భారతదేశంలో టైగర్ సంఖ్య 2014 ప్రకారం ఎంత అని 2019 ఎస్ఐ ప్రిలిమ్స్కి వచ్చిన క్వశ్చన్, ఒకసారి ఇంటికి వెళ్ళి మోడల్ పేపర్ చెక్ చేయండి, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. ఏ మోడల్ పేపర్ చెక్ చేసుకో మనం చెప్పే జీకే ఉంటుంది. ఒక బిట్ మిస్ అయ్యి మ్యాక్సిమం ఎక్కడో ఒక మిస్ అవ్వచ్చు కానీ మ్యాగ్ అన్ని కవర్ అవుతాయి. 2018 ప్రకారం అయితే 2967 భారతదేశంలో టైగర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్, దాన్నే టైగర్ స్టేట్ అంటే 2019 కానిస్టే ప్రిలిమ్స్కి వచ్చింది. మరి టైగర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి? మధ్యప్రదేశ్. టైగర్స్ ఎక్కువ ఉన్న రెండవ రాష్ట్రం ఏంటి? కర్ణాటక. ఇప్పుడు కర్ణాటక అని వచ్చింది కాబట్టి భారతదేశంలో ఏనుగులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటమ్మా? కర్ణాటక. మరి ఏనుగుని జాతీయ జంతువుగా ఎప్పుడు ప్రకటించాము అంటాం? 2010లో. భారతదేశంలో గంగానదిని ఎప్పుడు ప్రకటించాం జాతీయ నదిగా? 2008. మరి భారతదేశంలో గంగానది పొడవు ఎంత? 2525. మరి భారతదేశంలో లోక్సభ స్థానాలు 25 కదా, రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్తో పాటు సమానంగా లోక్సభ స్థానాలు కానీ రాష్ట్రం ఏంటి? రాజస్థాన్. మరి ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు ఏనమ్మా? 25. తెలంగాణ లోక్సభ స్థానాలు ఎన్ని? 17. రెండు కలిపితే ఎన్ని? 42. ఇప్పుడు చెప్పు బిట్టు, భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సమానంగా ఉన్న లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం అంటాడు. అర్థమైందా? భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో సమానంగా లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం వెస్ట్ బెంగాల్. మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో పెద్ద డెల్టా ఏంటి? ఆ డెల్టా పేరు సుందర్బన్ డెల్టా. అమ్మ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ సుందర్బన్ డెల్టా. ఇది చూసుకుంటే కానిస్టేబుల్ మెయిన్స్కి వచ్చింది, ఎస్ఐ ఫిల్మ్స్కి వచ్చింది. భారతదేశంలో సుందర్బన్ డెల్టా కలిగిన రాష్ట్రం ఏంటంటే వెస్ట్ బెంగాల్. మీరు చూసుకుంటే గ్రామ సచివాలు 2019కి వచ్చి మాంగ్రూవ్స్. అమ్మ మాంగ్రూవ్స్ వృక్షాలు. మాంగ్రూవ్స్ అంటే ఏంటి? దాన్నే మడ అడవులు అంటారు. భారతదేశంలో మడ అడవులు కలిగిన రాష్ట్రం ఏంటంటే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరమ్మా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు అంటాడు. ఏముంటాడు? 2019 మే 31.